తల్లిదండ్రులకు పాదాభివందనం ఎందుకు చేయాలి? దినచర్యలో ఓ భాగంగా తల్లిదండ్రులను గురువులను గౌరవించి ప్రణామాలు చేయాలని ఋషులు తెలిపారు. కానీ కొన్ని కొత్త తరం వారు మాతాపితరులకు భక్తిని గురుభక్తిని విస్మరించారన్న విషయం ఎంతో విచారకరమైన హాస్యాస్పద విషయం. కానీ ప్రాచీనులు భక్తి శ్రద్ధలను ఎన్నటికీ మరువలేరు. గౌరవించడానికి నాలుగు పద్ధతులు వెలుగులో ఉండెను. మొదటిది రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం. రెండవది పెద్దలు రావడాన్ని గమనించి లేచి నిలుచోవడం. మూడవది పాదాభివందనం చేసి గౌరవించడం. నాలుగవది సాష్టాంగ ప్రణామం చేయడం. పెద్దల పాదాలు తాకి నమస్కరించడం మన సంప్రదాయం. ఇలా గౌరవించడం వారు మనకు అందిస్తున్న సేవలకు గుర్తింపు లాంటిది. అలా నమస్కరించడం ద్వారా మనము వారి ఆశీర్వాదాన్ని కూడా పొందుతాం. కుటుంబంలో ఇలాంటి గౌరవ మర్యాదలు ఐక్యతను పెంచుతాయని మన ప్రాచీన జ్ఞానులు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రేమ మరియు మర్యాదలు సత్సంబంధ బాంధవ్యాన్ని పెంపొందిస్తుంది. తల్లిదండ్రుల ముందు మోకరిల్లడం అంటే భగవంతుడికి తన భక్తిని తెలిపినట్లే అవుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని తల్లిదండ్రులను మరియు ఆచార్యులను దైవ సమానులుగా భావించి వందన ప్రణామాలు చేయాలని మన ధర్మం చెబుతుంది. ఈ ధర్మచరణ వల్ల అనుబంధం వికసిస్తుంది, సంబంధాలు దృఢపడతాయి.